లైఫ్. నమస్కారం, వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? మీ వల్ల సిటీ అని సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఒకసారి ఇటు వస్తారా? ఏంటి, మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్, మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా. మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మేం విలేజ్ బ్రూట్స్ కాదు, విలేజర్సే మీ రూట్స్. బూతులపి భూమి మీద నిలబట్టం నేర్చుకో. వెళ్ళు. కరెక్ట్గా చెప్పావన్నా. రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజా గింజా కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం. ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేము. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే, పేదవాడే, పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్ళగుట్లు ఉన్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? అడుగు బాబు, ఇంకా అడుగు. మన దేశంలో గత 10 ఏళ్లగా 171,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధ గంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా. ఎక్కడ సార్? ఎంత సార్? వాగ్దానాల్లో కాదు, వాస్తవాల్లోకి రండి. కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులు ఎత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కాదా? ఏ పట్టించుకోరా, వచ్చి చూడండి సార్. కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమల. గుడ్లతో షాంపూలు, క్యారెట్ తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు. ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు, దళారీలకు వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృద్ధులు జబ్బులతో విలవెల్లాడుతారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి. కానీ మన బతుకుని పాడు చేసే ఆ ఫ్యాక్టరీలకు మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే, అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్, 500 గడప. 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్. ఏదో నీరూరు, ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్. ఆలోచించుకోండి. విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి. మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ సత్వం మీకుంది. ఈ 3 ఏళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం. అందుకు క్షమించండి. మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్.
శంకర్ గారు, జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్, న్యాయానికి సపోర్టర్స్. ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం. మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. సాక్షులు వస్తారు, రైతు గెలుస్తాడు. రైతులకు మీడియా సపోర్ట్, మీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం, సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే. గెలుపుకు చేరువగా రైతులు, ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు. ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. హలో. కతిసీను, ఫోటో ఎలా ఉంది? అతను మొదలు ఏం చేయకు. సరే, ఏం చేయను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాలు మాడదంట. హలో తాతయ్య. బేబీమ్మా, టీవీ చూసావా? అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో. ఎవరు? మా మనవరాలు. కట్ అయింది, మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో. రే మళ్ళీ 150 సీన్ అన్నా ఫార్మ్ రిపరేటరా? టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా. శంకర్ అంటున్నాడేంట్రా, పేరు మార్చుకున్నాడా? ఎన్ని కోట్లు స్కామ్ ఏంటి? రే మల్లిగా, మొత్తానికి నువ్వు సీన్ అన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా? రే కొంచెం మా అమ్మ కూడా పిలుస్తుండ్రా బాబు. హలో హలో సీనన్నా. సీనన్నా. సీన్ ఎవరు? శంకర్. శంకర్ అన్న. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే. వచ్చేసారు బాబాయ్, మీరు ఫోన్ చేసి పడుకోండి. ఎవరికి? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నా. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే. ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉంది. నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా ఎంత కమ్ముడిపోయావు, మమ్మల్ని ఎంత కమ్మేశావు. అసలు ఉన్నాడా? మాట్లాడవయ్యా, ఉన్నాడని చెప్పయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటా. ఎవరా నీకు బాబాయ్? వరసలు పెట్టి పిలవాల్సింది మనుషులు రా, మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూర్చోండు, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండగా